దీపావళి పర్వదినం పురస్కరించుకొని నిర్వహించే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ గత సంవత్సరం మన్నెగూడలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి కేటీఆర్ సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య సారాంశం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన సాంప్రదాయ పద్ధతులు జరిగే పండుగల గురించి, తెలంగాణ బోనాలు, బతుకమ్మ ఏదైతే మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర పండుగ గుర్తించి ఇలా అధికారికంగా నిర్వహించుకుంటున్నామో, అదేవిధంగా మా యాదవ సోదరులు, యాదవ బిడ్డలు ఎంతో పవిత్రంగా సదర్ ఉత్సవాలని తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో మొదలుపెట్టి దీపావళి రోజు నుండి కార్తీకం చివరి రోజు వరకు ఈ యొక్క ఉత్సవాలు ప్రతి జిల్లాలో, మండల కేంద్రాల్లో అంగరంగ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ దేశంలో ఎక్కడ కూడా జరగదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, స్వాతంత్రం రాకముందు నిజాం పరిపాలనలో 200 సంవత్సరాల పూర్వం కూడా అప్పటి నుండి ఈ యొక్క పండుగ నడుస్తుంది. ఈ పండుగకు క్రీస్తుపురం రాజులు, నవాబ్ రాజులైనటువంటి నిజాంలు వారు తిలకించి అధికారికంగా నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. ఈ చరిత్ర చెప్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కేసీఆర్ గారిని ముఖ్యంగా మన రాష్ట్రంలో యాదవులు 18% పైబడి ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సదర్ ఉత్సవాలను నిర్వహించుకుంటాము. ఈ పండుగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సోదర భావంతో శాంతియుతంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. మరి ఈ పండుగను ఏదైతే బతుకమ్మ, బోనాలు మనం రాష్ట్ర పండుగగా గుర్తించుకొని అధికారికంగా నిర్వహించుకుంటున్నామో, సదర్ ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగ గుర్తించి పండుగని అధికారికంగా నిర్వహించాలని మేము రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము, అధికారుల దృష్టికి తెస్తున్నాము. మా యాదవ ఎమ్మెల్యేల దృష్టి కూడా ఎన్నో పలుమార్లు కొన్ని సంవత్సరాల నుండి, సంవత్సరము మా యాదవ ఎమ్మెల్యేలు కానివ్వండి, మరియు రాష్ట్ర హోంమంత్రి వర్యులు మహమూద్ అలీ గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా స్పందించి అవును ఈ పండుగ మనము రాష్ట్ర పండుగ చేసుకోవాలని వారు కూడా స్పందించి హృదయంతో కేసీఆర్ గారికి లేఖ రాయడంతో మరి ప్రభుత్వం కూడా స్పందించి, కేసీఆర్ గారు కూడా స్పందించి, మరియు గత సంవత్సరము మన్యగూడలో జరిగినటువంటి యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కేటీఆర్ గారు ఒక పండుగని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది గత సంవత్సరము. మరి ఇప్పుడు వచ్చే నెలలో నవంబర్ 12 దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. మరియు దీపావళి పండుగ నుండే సదర్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కనుక మేము ఒకసారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొస్తూ, అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఒక లేఖ రాస్తున్నాం అఖిల భారత యాదవ మహాసభ తరఫున. ఈ పండుగని రాష్ట్ర పండుగగా మీరు గుర్తిస్తారని చెప్పడం జరిగింది. కానీ మాటల వరకే కాకుండా జియో ఇచ్చి ఏదైతే కాన్స్టిట్యూషన్, ఏదైతే పద్ధతిలో మనకు పండుగలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ జియో ప్రకారం అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము అఖిల భారత యాదవ మహాసభ తరఫున, మా యాదవ సోదరుల తరఫున, అందరి తరఫున ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.